subscribe to our channel and press the bell icon for the latest updates. ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా రిలీజ్ అవ్వడానికి మరికొన్ని గంటల సమయం ఉండడంతో ఇప్పటికే ఈ సినిమాను చూసిన కొంతమంది సెలబ్రిటీలు ఈ సినిమా మీద తమ విశేషమైన స్పందన తెలియజేస్తున్నారు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరో రేంజ్కి వెళ్తారంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో నటించిన నటన కానీ, ఆయన చూపించిన హావభావాలు కానీ, ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్లు కానీ ప్రేక్షకుల్ని కట్టుపడేసేలా ఉన్నాయంటూ ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ఇక దీంతో ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా మీద మరింత అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా మీద ప్రేక్షకులకు విపరీతంగా అంచనాలు ఉండడంతో ఈ సినిమాని చాలా స్పెషల్గా చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో హైలైట్ పాయింట్స్ ఏంటంటే, పృథ్వీరాజ్ సుకుమారాన్ని చంపడానికి కొంతమంది రౌడీలు వచ్చినప్పుడు ప్రభాస్ తనను కాపాడడానికి ఒక గొడ్డలతో ఫైట్ అనేది ఈ సినిమాలో డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఫైట్ మాత్రం సినిమా మొత్తానికి హైలైట్గా నిలవబోతున్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ని ఈ ఫైట్ని చాలా జాగ్రత్తగా తీశాడనే వార్తలు కూడా ఇంతకు ముందుకు వచ్చాయి. ఈ ఫైట్ చూస్తున్నంతసేపు ప్రేక్షకుడు కుర్చీలో నరాలు బిగబెట్టుకుని కూర్చుంటాడని పక్కా అంటూ సెలబ్రిటీలు చెప్తున్నారు. ఇక దీనితో పాటు ఈ సినిమాకి ప్రశాంత్ని డైరెక్షన్ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయినట్లుగా చాలా వార్తలు వస్తున్నాయి. ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ మరోసారి పానిండియా రేంజ్లో తన సత్తా చాటుతున్నాడన్నట్లుగా చాలా వార్తలు అయితే వస్తున్నాయి. కానీ గత 3 చిత్రాలతో డౌన్ అయిన ప్రభాస్ కెరియర్ ఒకసారిగా ఈ సినిమాతో తారాస్థాయిలోకి వెళ్ళిపోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుసగా పానిండియా సినిమాలతో దండయాత్ర చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక మరికొన్ని గంటల్లో ప్రభాస్ అలారం మన ముందుకు వస్తుంది. మీరేమంటారు? న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.